హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో బంగాళదుంపతో ఒక టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఆలూ కట్లెట్ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే రెసిపీ కదా. అండ్ చేసుకోవడం కూడా చాలా సులువు అండి. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద పెద్దగా ఏం అవసరం లేదు. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్నాక్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 3 మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని ఉడకపెట్టేసుకుని పైన తొక్క తీసేసానండి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని నీట్గా గ్రేట్ చేసేసుకుందాం. మీరు గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసేసుకున్నా పర్వాలేదు. సో ఇలా మొత్తం అంతా కూడా గ్రేట్ చేసేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి అరకప్పు దాకా అటుకులు వేసుకోండి. ఈ అటుకుల్ని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మరి ఫైన్ పౌడర్లా కాకుండా లైట్ బరకు ఉండేటట్టుగా బ్లెండ్ చేసుకుని ఆ బ్లెండ్ చేసుకున్న అటుకుల పొడిని ఈ బంగాళదుంపలోకి వేసేసేయండి. నెక్స్ట్ మనం బ్రెడ్ క్రంబ్స్ తయారు చేసుకుందామండి. దానికి నేను 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని పీసెస్లా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఫైన్గా బ్లెండ్ చేసేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా బ్రెడ్ క్రంబ్స్ని తయారు చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక అరకప్పు దాకా బ్రెడ్ క్రంబ్స్ని తీసుకుని మ్యాష్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంపలోకి వేసేసుకోండి. అలాగే పావు కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగును కూడా వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి. అలాగే పావు కప్పు గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడంత పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ కనుక మీ దగ్గర లేకపోతే దీనికి బదులుగా అరబద్ద నిమ్మ చెక్కను పిండుకోండి. అలాగే చాట్ మసాలా లేకపోతే మీరు గరం మసాలా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగుని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఒక డోలా తయారు చేసుకుని పెట్టుకోండి. ఒక పిండి ముద్దలా తయారు చేసుకోండి. సో ఇప్పుడు మనకి కట్లెట్ మిక్స్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనం కట్లెట్స్లా తయారు చేసుకుని ఫ్రై చేసుకోవాలి. దానికోసం మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. సిలిండ్రికల్ షేప్లో కానీ, లేదంటే ఇట్లా రౌండ్ షేప్లో కానీ, ఫ్లాట్గా కానీ ఎలా చేసుకున్నా పర్వాలేదు. మీరు కట్లెట్స్ చేసేటప్పుడు చేతికి పిండి అంటుకుంటుంది అని అనిపిస్తే చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని షేప్స్ ఇవ్వండి. ఇలా కట్లెట్స్ తయారు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి, 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసి ఇలా మైదా పేస్ట్ని రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇది లైట్గా పల్చిగా ఉండాలి. అలాగే మనం ఇందాక బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకున్నాం కదా, సో ఆ మిగిలిన బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి పరుచుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కట్లెట్స్ని మైదా వాటర్లో ఫస్ట్ డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకుని పెట్టుకోండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని కోట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఫ్రిజ్లో 1 అవర్ పాటు వదిలేసేయండి. మీరు ఇన్స్టెంట్గా కావాలంటే ఇన్స్టెంట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఈవినింగ్ టైం మనం చేసుకోవాలనుకున్నప్పుడు డే టైంలో, మార్నింగ్ టైంలో చక్కగా ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ టైం బయటకు తీసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి డీప్ ఫ్రై చేయడం ఇష్టం ఉండదండి, హెవీ ఆయిల్ అనుకుంటారు. బట్ ఇవి మీరు ఆయిల్ ఏమీ ఎక్కువ అసలు పీల్చినే పీల్చవు. బట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకూడదు అనుకుంటే ఏం చేస్తారు అంటే, ఈ కట్లెట్స్ని పైన బ్రెడ్ క్రమ్స్ అలాగే మైదా కోటింగ్ లేకుండా కొంచెం పల్చుగా చేసుకుని డైరెక్ట్ పెనం మీద అటు ఇటు కూడా లైట్ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. అలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే 1 అవర్ పాటు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. తర్వాత తీసి డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది లైట్ మీడియం హీట్లో ఉండాలి. అప్పుడు ఈ కట్లెట్స్ని ఆయిల్కి సరిపడేటట్టుగా 2 లేదా 3 మాత్రమే వేసి ఫ్రై చేయండి. ఎక్కువ వేసేస్తే ఆ హీట్ అనేది సరిపోక విడిపోతాయి అన్నమాట. అండ్ ఈ కట్లెట్స్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని అటు ఇటు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి వేగాయి అనే అర్థం ఏంటంటే ఫస్ట్ మనం వేసినప్పుడు కిందకి డ్రాప్ అవుతాయి అన్నమాట, వేగిన తర్వాత పైకి ఫ్లోట్ అవుతాయి. సో ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ కట్లెట్స్ని బయటికి తీసేసి టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఏదైనా సమ్ ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని కట్లెట్స్ని ఫ్రై చేసేసుకుని పక్కకు తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఈ ఆలూ కట్లెట్స్ని టమాటా కిచప్తో కానీ లేదా గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలైతే టమాటా కిచప్తో ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు అయితే గ్రీన్ చట్నీతో ఇష్టంగా తింటారు. గ్రీన్ చట్నీని ఎలా చేసుకోవచ్చో నేను ఆల్రెడీ పన్నీర్ టిక్కా రెసిపీలో చూపించాను. దాని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో ఆలూ కట్లెట్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈవినింగ్ స్నాక్ కింద ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.
తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.